చూస్తారని కూడా ఉన్న సందర్భం చూడొచ్చు. మనం వీధిలో కూడా చూడొచ్చు ఆ ధ్వంసం చేసిన వస్తువులను కూడా నిందితుడు ఇంటిని ధ్వంసం చేస్తున్న రిజల్ట్స్ కూడా చూడొచ్చు. మొత్తంగా మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఇది ఇదే చివరి ఘటన అయ్యే ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కూడా మరోసారి ఇలాంటి ఇంకో కుటుంబం గర్భశోకం మిగలదు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న సందర్భం మనం చూడొచ్చు. ఇలాంటి క్రూరుల వ్యవస్థలో ఎక్కడ ఉన్నా కానీ మహిళల గురించి చట్టాల గురించి వాళ్ళని బస్తి నుంచి కానీ రాష్ట్రం నుంచి ప్రభుత్వం ఎలాగో చేయాలి కనీసం మాట్లాడాలి. ఎట్లా వేసి అట్లా ఇచ్చి పోవాలి ఎక్కడ సరే.